Hello, this is Sidhu Jonalagadda. I want to wish Hit TV app all the success for their launch. Please download the app. So, chustunnappudu chaala happy ga undi. Meeku ela undi ippudu mee andaru cheppali. We are just waiting for your results. Thank you so much. Ippudu ee roju evaravaru chusaru movie appreciation chestunnaru. Andariki thank you. Nothing else. I am emotional. Aa ippude Edimba movie chusana. చాలా రోజుల తర్వాత మంచి సినిమా చూసిన అనిపించింది. ఎందుకంటే అన్న ఇదే అన్న సూపర్ ఉందన్న మూవీ. దీంట్లో ఏడు అన్న ఇంట్రెస్టింగ్ అన్న డైరెక్టర్ గారు చాలా రోజుల తర్వాత మంచి సినిమా తీసిండు. ఇంట్రెస్టింగ్ ఉందన్న మూవీలో మాత్రం. ఏం నెక్స్ట్ ఏమైతుంది, నెక్స్ట్ ఏమైతుంది, ఆ మార్క్స్, ఆ నెక్స్ట్ ఏమైతుంది, నెక్స్ట్ ఏమైతే క్లా, అంటే ప్రతి షాట్ అన్న ఏడ బోర్ కొట్టకుండా మంచిగా నీట్గా తీపించిండు. ఒకటన్న వన్ మ్యాన్ అన్న అశ్విన్ అన్న ఆ కండలు, ఆ ఫైటింగు చాలా హార్డ్ వర్క్ చేసిన అన్న అశ్విన్ అన్న. నువ్వు చాలా హార్డ్ వర్క్ చేసిన అన్న సినిమా గురించి. హార్డ్ వర్క్ చేసి చేసి మంచి మంచి సినిమా తీసిండు. మంచి సినిమా అన్న. ఇద్దరు హీరో హీరోయిన్లు యాక్టింగ్ మాత్రం వేరే లెవెల్ ఉంది. సినిమా అన్న క్లైమాక్స్ మాత్రం వేరే లెవెల్ అన్న. క్లైమాక్స్ గురించి తెలుసుకోవాలా, ఈ హిడింబా గురించి తెలుసుకోవాలంటే అందరూ సినిమాకి రండి, సినిమా చూడండి, తెలుస్తుంది హిడింబా అంటే ఏంది, క్లైమాక్స్ సీన్ ఏముంది. మంచి ట్విస్ట్ ఇచ్చిండు. ఆల్ ద బెస్ట్ అశ్విన్ అన్న. బ్లాక్ బస్టర్ మూవీ అని అంతే. సినిమా అయితే చాలా బాగుంది. హీరో కూడా చాలా అంటే చాలా అంటే చాలా బాగున్నాడు. కంపల్సరీ మూవీ అయితే హిట్ అవుతుంది. హీరోయిన్ ఎక్స్ప్రెషన్స్, హీరో ఎక్స్ప్రెషన్స్, ఈ కథ అసలు ఎవరికి తెలియదు, ఈ సినిమా ద్వారానే తెలుస్తుంది ఈ కథ. ఈ కథ నేను ఎప్పుడు వినలే కూడా. కంపల్సరీ కథ, కంపల్సరీ అంటే కంపల్సరీ హిట్ అవుతుంది. హీరో అయితే ఇంకా ఎక్స్ట్రాడినరీ. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్, ఇంకా బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్కే హైలైట్ చేసింది మొత్తం సినిమాని అంతా. ఇంకేంటంటే సూపర్ హిట్. క్లైమాక్స్ అయితే మేము క్లైమాక్స్ ఏం జరుగుతుంది అని అనుకుంటూ వెయిట్ చేస్తున్నాం. క్లైమాక్స్ అయితే అద్దరిపోయింది. ఇంకా హిడింబా సినిమా చూసానన్న. సినిమా అయితే చాలా బాగుంది. అండ్ సస్పెన్స్ థ్రిల్లర్ లవర్స్కి మాత్రం చాలా బాగా నచ్చుతుంది మూవీ అయితే మాత్రం. అండ్ ఫస్ట్ హాఫ్ వచ్చేసరికి స్టార్టింగ్లోనే ఎక్కడ ల్యాగ్ చేయకుండా మెయిన్ కంటెంట్లోకి వెళ్ళిపోవడం జరుగుతుంది. ఫస్ట్ హాఫ్ మొత్తం సస్పెన్స్లో సీటెడ్జ్ అనేట్ ఏం జరుగుతుంది, ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోయింది మూవీ అన్నట్టు ఉండేటప్పటికి అప్పుడు ఇంటర్వెల్ దగ్గర ట్విస్ట్ రావడం ఒకటి. అండ్ సెకండ్ హాఫ్ మెయిన్ కాన్సెప్ట్లోకి వెళ్ళడం. లాస్ట్ 40 మినిట్స్ అయితే సినిమాకి ప్రాణం పోసిందని చెప్పొచ్చు. అండ్ హీరో గారు యాక్టింగ్ గురించి ఎక్కువ మాట్లాడితే నేను ఇప్పుడు అది స్పాయిలర్ అయిపోతుంది. అండ్ ట్విస్ట్ అక్కడ కూడా చాలా బాగా పెడి ఈ ట్విస్ట్ మాత్రం ఎవరు రివీల్ చేయకండి. అండ్ బ్యాక్గ్రౌండ్ నెక్స్ట్ సినిమాకి నెక్స్ట్ ప్రాణం పోసింది అంటే బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అన్న. ఫస్ట్ హాఫ్ నుంచి క్లైమాక్స్ వరకు ప్రతి ఒక్క చిన్న సీన్కి బ్యాక్గ్రౌండ్ సౌండ్ చేస్తూ భయపెట్టాడు. అసలు హర్రర్ ఫిల్మ్ కాదు, జస్ట్ అది ఒక క్రైమ్ ఇన్వెస్టిగేషన్ అన్న మూవీకి సౌండ్స్ తోటి భయపెట్టాడు. అసలు అంటే స్క్రీన్ ప్లే కానీ, ఓన్లీ రెడ్ కలర్ చూపించడం కానీ, మొత్తం అంతా ఎవ్రీథింగ్ చాలా బాగా డిజైన్ చేసుకున్న డైరెక్టర్ గారు అయితే మాత్రం. అండ్ ట్విస్ట్ ఒకటి వచ్చేసి క్లైమాక్స్ ట్విస్ట్ ఒకటి వచ్చేసి చాలా బాగుంటుంది. ఆ ట్విస్ట్ రివీల్ అయిన తర్వాత బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ, అప్పుడు హీరో గారు యాక్టింగ్ కానీ చాలా బాగా ఉన్నాయి. ఇప్పుడే మూవీ హిడింబా మూవీ చూడడం జరిగింది. ఫస్ట్ టైం అంటే ఇంతవరకు ఇష్టం మూవీస్ ఏది కూడా నేను అశ్విన్ బాబు అయితే థియేటర్లో ఇవ్వలేదు. ఫర్ ద ఫస్ట్ టైం ఇది చూడడం జరిగింది. సో హ్యాపీగా ఫీల్ అవుతా ఉన్నా. మూవీ అయితే నేను ఏం ఎక్స్పెక్టేషన్తో వచ్చాను, ట్రైలర్ ఓన్లీ ఒకసారి అట్లా చూసి రావడం జరిగింది. కొంచెం ఇంట్రెస్టింగ్ ఉంది అనేసి అనుకున్నా. బట్ యాక్చువల్గా ఏంటి అంటే ఓంకార్ అని అంటేనే కొంచెం ఓవర్ యాక్షన్ ఎక్కువగా ఉంటా ఉంటుంది. బట్ ఆ ఎక్స్పెక్టేషన్తో వచ్చాను. బట్ ఇక్కడ మన అశ్విన్ బాబు వచ్చేసి మనకి సెటిల్డ్ పర్ఫార్మెన్స్ ఇవ్వడం జరిగింది. అసలు అయితే మనం ఎక్స్పెక్ట్ చేయలేదు. సో లాస్ట్ టైం లాస్ట్ మూవీ ఎండింగ్ దాకా కూడా దీంట్లో సస్పెన్స్ అనేది మనకి రివీల్ అవ్వడం జరిగదు. సో డైరెక్టర్ దాన్ని కథ నడిపించిన విధానం చాలా బాగుంది. లాస్ట్ దాకా మనకి స్టోరీ మాత్రం రివీల్ కాదు. సో అది మాత్రం ప్లస్ పాయింట్. మళ్ళీ ఒక మన టాలీవుడ్కి మళ్ళీ ఒక పాన్ ఇండియా స్టార్ అయ్యే ఛాన్స్ ఉంది. బికాజ్ తన కటౌట్ అంటే తన బాడీ లాంగ్వేజ్, హైట్, పర్సనాలిటీ సో సూపర్బ్ ఉంది. మళ్ళీ మన టాలీవుడ్ నుండి ఇంకొక పాన్ ఇండియా స్టార్ని రెడీ చేసుకోవడానికి ఛాన్స్ ఉంది. అదే సినిమా మాత్రం ఒక రేంజ్లో ఉందన్న. సినిమా మాత్రం యాక్టింగ్ మాత్రం హీరో యాక్టింగ్ చూస్తుంటే మాత్రం మనకు ఒక హిందీ తమిళ్ మలయాళం అలాంటి యాక్టింగ్ అనిపిస్తుంది. హీరోలో మస్తు ఇంప్రూవ్ అయ్యిండు. హీరో మాత్రం చింపిడ్స్ పెట్టేసిండు. ఒక్కొక్క సీన్ చూస్తుంటే మాత్రం మనకు ఒక బూజ్ బౌన్స్ వస్తుండే. అసలు యాక్టింగ్ అంటే ఏందో అశ్విని గారి చూస్తే తెలుసుకోవాలి. ఒక్కొక్క చెప్తున్నాక లాస్ట్ క్లైమాక్స్ మాత్రం ఇచ్చి పడేసిండు. ఆ క్లైమాక్స్ చూస్తుంటే అసలు మైండ్ బ్లో అయిపోతుంది. ఫస్ట్ ఫైట్ ఉంటుంది గేట్ దగ్గర, ఆ ఫైట్ మాత్రం చింపిడ్స్ పెట్టేసింది. ఫైట్ మాత్రం ఒక్కొక్క నీకు ఎక్కడ చూసినా నీకు బోర్ కొట్టేది. లాస్ట్ ఎండింగ్ వరకు మనకు ఒక క్లైమాక్స్లో అసలు సస్పెన్స్ ఏమవుతుంది అసలు ఎవరు విల్లని ఎవరు అసలు లాస్ట్ మూమెంట్లో మనకు తెలుస్తుంది. అది హైలైట్ తీసిండు డైరెక్టర్ గారు. చాలా బాగా తీసారు, హైలైట్ తీసిరు, బాగా తీసిరు. సినిమా మాత్రం డిస్టర్బ్ చేయక, సినిమా మాత్రం హైలైట్ ఉన్నది. అసలు నీకు ఎక్కడ బోర్ కొట్టది. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ సస్పెన్స్ ప్రతి ఒక్కటి అలా పోలీస్ ఆఫీసర్ హీరోయిన్ చేసింది యాక్టింగ్ ఆమె కూడా బాగా చేసింది. ఇంకా హీరో ఇంకా నెక్స్ట్ టైం ఇంకా పెద్ద స్థాయికి వెళ్ళాలని మంచి కూడా హ్యాట్స్ ఆఫ్ అండి. సినిమా చాలా బాగుంది.
అసలు చెప్పడానికి కూడా మాటలు రావలేదు. హైలైట్ ఫుల్ హిట్ అయిపోయింది. హైలైట్ అంటే ఆ లాస్ట్ ట్విస్ట్ చాలా బాగుంది. చాలా అంటే చాలా బాగుంది యాక్టింగ్. హీరో హీరోయిన్ చాలా బాగుంది. అది అసలు అద్దర కొట్టే అసలు చాలా అంటే చాలా బాగుంది. చాలా బాగా చేశారు. చాలా తన యాక్టింగ్ అసలు చెప్పలేను. ఇంకా చాలా అంటే చాలా ఫుల్ హిట్ అవుతుంది. సాంగ్స్ బ్యాక్గ్రౌండ్ మూమెంట్ అది మ్యూజిక్ చాలా అంటే చాలా బాగుంది. అసలు హైలైట్ ఇంకా హిట్ అయిపోతుంది ఇంకా మూవీ టెన్. భయా ఎడింబా ఏం చెప్పాలి భయా, భయం అవుతుంది. మామూలుగా కాదు, నన్ను కూడా నువ్వు వచ్చి తిట్టడం అయిందని భయం అవుతుంది. మామూలుగా కాదు, మస్తు భయం పెట్టించారు. వాంబో ఇది మామూలు చూడొద్దు భయో. ఐఏఎస్ ఐపీఎస్ కానిస్టేబుల్ చూడాలి, ఎస్ఐలు చూడాలి, సిఐలు చూడాలి. ప్రధానంగా ఆంధ్ర తెలంగాణలో ఉన్న హోమ్ మినిస్టర్ చూడాలి. హోమ్ మినిస్టర్ గారు మీరు ఎక్కడున్నా కానీ ఇడింబ సినిమా చూడయా. నువ్వు సినిమా చూస్తే ఈ పోలీస్ వ్యవస్థ మంచిగా ఉంటుంది. ఈ పోలీస్ వ్యవస్థ మంచిగా ఉంటే మేమందరం మంచిగా ఉంటాం నాయన. ఇప్పుడు నన్ను ఎవడు వచ్చి తింటాడో ఏమో, నేను ఇంటికి పోవాలంటే భయం అవుతుంది నాయన. నీకు దండం నాయన. డబ్బును వచ్చి సినిమా చూడండి నాయన, అందరు చూడాలి సినిమా. చాలా రోజుల తర్వాత థ్రిల్లింగ్ మూవీ వచ్చిందన్న. కొంచెం హారర్గా థ్రిల్లింగ్గా మూవీ మాత్రం సూపర్ ఉందన్న. అందరు ఎంజాయ్ చేస్తారు. వెళ్ళి చూడండి. సినిమా సూపర్ ఉంది, హైలైట్ ఉంది. ఇలాంటి సినిమా ఎప్పుడు కూడా రిలీజ్ అవ్వలేదు ఇంతవరకు. ఆ క్లైమాక్స్ సీన్ అయితే ఇంకా సూపర్ ఉంది. అది ట్విస్ట్ చాలా బాగుంది అసలు సినిమాలో. ఆ హీరో క్యారెక్టర్ కానీ హీరోయిన్ క్యారెక్టర్ కానీ ఎక్స్ప్రెషన్ కానీ చాలా వేరే లెవెల్లో ఉన్నాయి. హీరో ఎక్స్ప్రెషన్ చాలా బాగుంది. లాస్ట్ ఫైట్ సీన్స్ ఇంకా చాలా బాగున్నాయి. హీరో హీరోయిన్ యాక్టింగ్ మంచి రొమాంటిక్ సీన్ ఇద్దరు చాలా బాగుంది. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ చాలా బాగుంది, హైలైట్ ఉంది. ఫ్యామిలీస్తో చూసే మూవీ ఇది. అది చాలా కొత్తగా డిఫరెంట్. హిడింబా అనే స్టోరీ ఇంతవరకు ఎక్కడా రిలీజ్ అవ్వలేదు. ఇది బాగుంది, చాలా కొత్తగా ఉంది. లవ్ స్టోరీ కూడా చాలా బాగుంది. క్లైమాక్స్ ఇంకా సూపర్ హిట్ అన్న. సినిమా చాలా బాగుంది. హిడింబా అనే జాతర ఉంటుందని చెప్పి ఈ సినిమా చూస్తేనే తెలిసింది. సినిమాలో మూడు ఫైట్లు ఉన్నాయన్న. మూడు ఫైట్లు అసలు ఎదరగొట్టేశాడు అన్న అశ్విన్ బాబు అన్న. లాస్ట్ 30 మినిట్స్ అయితే హై లెవెల్ అన్న. అసలు ఆ క్లైమాక్స్ మనం ఎక్స్పెక్ట్ చేయలేము. ట్విస్ట్ సూపర్ అన్న. సినిమా పక్కా హిట్ అయ్యిందన్న. ఇంకా సినిమాలో లవ్ కూడా ఉంది. హీరోయిన్కి హీరోకి మధ్య రొమాన్స్ సాంగ్ ఉంది. అంతా బాగుంది, అందరూ చూడటానికి కూడా బాగుంటుంది. సినిమా ఎప్పుడో వచ్చాను బ్రో ఎడింబా, చాలా బాగుంది. అది మంచి సబ్జెక్ట్. అది ప్రతి ఒక్కరికి మన ఆగరా ఎందుకు కొడుతాం, ప్రతి ఒక్కరికి యూస్ఫుల్ అయ్యే మెసేజ్ అండి. హీరో హీరోయిన్ యాక్టింగ్ చాలా బాగుంది. ఇన్వెస్టిగేషన్ చాలా థ్రిల్లింగ్ అనిపించింది, ఇంట్రెస్టింగ్ అనిపించింది మూవీలో. డైరెక్షన్ గిట్ట బాగుందన్న. స్టోరీ కొత్తగానే ఉంది కదా. మనము రెడ్ అనేది చాలా డేంజర్ కాబట్టి అది చూసి మనము అలర్ట్ అయ్యి జాగ్రత్త ఉండాలని ఇది ఒక సోషల్ మెసేజ్. సో గ్రోన్ అప్ ఆడియన్స్, కాలేజ్కి వెళ్ళే ఆడియన్స్ కానీ పెద్దవాళ్ళు కానీ సినిమా హ్యాపీగా చూడచ్చు. ఎందుకంటే వాళ్ళు అంటే ఈ సినిమాలో వాళ్ళ రోల్స్కి వాళ్ళు కన్ఫైన్ అయ్యి చాలా బాగా చేశారు. దిస్ మూవీ ఈజ్ అ మస్ట్ వాచ్. సినిమా అనేది చాలా బాగుంది. ఇడింబని సినిమా అంటే నా ఫస్ట్ ఆఫ్ ఆల్ చాలా బాగుంది సినిమా. అయితే సాంగ్స్ కానీ మెయిన్ పాయింట్ ఏమంటే బీజిఎం అయితే హైలైట్ బీజిఎం అయితే సినిమా. ఇలాంటి సినిమా ఎక్కడ రాలేదన్న. మధ్యకాలంలో వచ్చిన సినిమా మంచి సినిమా, మంచి మనసు ఉన్న సినిమా. ఎందుకంటే సినిమా చాలా బాగుంది. హీరోయిన్ యాక్టింగ్ కానీ హీరో యాక్టింగ్ కానీ చాలా బాగుంది. సినిమా అనేది ఏమంటే బీజిఎంకే సినిమా చూడాలనిపిస్తుంది నాకు. ఆ క్లైమాక్స్ ట్విస్ట్ ఏంటి, ఆ ట్విస్ట్లు పోయిన ట్విస్ట్లు. సినిమాలో ప్రతి ఒక్కరు ట్విస్ట్లు కావాలంటే ఈ సినిమాకి రావాలి. ప్రతి ఒక్క సినిమా ఇలాంటి సినిమా ఎక్కడ రాలేదు, చాలా బాగుంది. సినిమా ప్రతి ఒక్క థియేటర్కి వచ్చాలని కోరుకుంటున్నాను. హీరోయిన్ అయితే హీరో యాక్టింగ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫైట్స్, ఆ ఫైట్స్ నా మీ బాలయ్య బాబు సినిమాలో ఎలా ఉంటే అలా ఉన్నాయి ఫైట్స్. ఆ రేంజ్లో ఉన్నాయి ఫైట్స్. హీరోయిన్ ఫైట్స్ కానీ సూపర్గా ఉన్నాయి. సాంగ్స్ అయితే అల్టిమేట్. బీజిఎంకి సినిమా చూడాలనిపిస్తుంది. సాంగ్స్ అయితే బాగున్నాయి, చాలా బాగుంది. థియేటర్కి వచ్చాలని సినిమాకి 5/4 రేటింగ్ ఇస్తున్నా నేనైతే. చాలా బాగుంది, చాలా బాగుందండి. అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు లాస్ట్. అసలు ఆ సౌండ్స్, ఆ వైబ్రేషన్, అశ్విన్ ఫేస్ ఎక్స్ప్రెషన్స్కి మొత్తం గూస్ పంప్స్ వచ్చినాయి. బ్యాక్గ్రౌండ్ సౌండ్స్ అయితే చాలా బాగున్నాయి. హీరోయిన్ ఫైటింగ్ చూసాక అయితే చాలా అంటే చాలా ఎక్స్పెక్టేషన్. అవునండి, హీరోయిన్ ఫైటింగ్ అయితే బాగుంది. అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు అసలు లాస్ట్ క్లైమాక్స్ అయితే చాలా. సాంగ్ వచ్చేసి ఒకటి రొమాంటిక్లో బాగుంది అసలు సాంగ్ వచ్చేసి ఇద్దరి మధ్యలో
లవర్స్ చూడొచ్చు, ఫ్యామిలీ అందరు కలిసి చూడొచ్చు. అసలు ఎక్స్పెక్ట్ చేయం మూవీ క్లైమాక్స్, ఇలాంటి మూవీ అయితే రాలేదు. బాగుంది మూవీ వచ్చేసి, చాలా సస్పెన్స్ ఉంది సినిమా మొత్తం, ముఖ్యంగా యాక్షన్ పార్ట్ ప్రతి సీక్వెన్స్. సినిమా చూసే కొద్దీ నెక్స్ట్ ఏమవుతుందని ఎక్స్పెక్ట్ ఇందులో ఎక్స్పెక్ట్ చేయలేము, అంటే ఒక ఎగ్జైట్మెంట్ అసలు ఏం జరుగుతుందని. ప్రతి సిచ్యువేషన్ కూడా చాలా బాగా ఉంది. ఇదైతే ఇంకా చెప్పక్కల మేడం, ఇంకా మాటలు చెప్పలే మేడం, ఆ రకంగా ఉంటుంది. ఇంకా ముఖ్యంగా ఫైట్ సీన్స్ ఉంటాయి, నిజంగా మనం ఎంజాయ్ చేయొచ్చు అనమాట. ఫైట్ సీన్ బాగా ఎంజాయ్ చేయొచ్చు నిజంగా. ఖచ్చితంగా థియేటర్లో అయితే వచ్చి చూస్తే మాత్రం దీన్ని మనం ఫీల్ అవ్వచ్చు. హలో, ఇప్పుడే హిడింబా మూవీ చూడడం జరిగింది. సో రియల్గా బాగుంది, చాలా చాలా బాగుంది హిడింబా మూవీ. సో ఎక్స్పెక్ట్ చేయలేను ఇంత ఉంటుందని. సార్ చాలా సూపర్ ఉంది హీరో అశ్విన్ గారి ఇది. ఐ థింక్ 4 or 4 మూవీ అనుకుంటాను. రియల్గా హైలైట్ ఉంది, లాస్ట్లో ట్విస్ట్ ఇచ్చారని రియల్లీ సూపర్. ఆ ట్విస్ట్కి మాత్రం మరీ ఘోరం ఉంది. ఆ ఎంట్రన్స్ కానీ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ హైలైట్ ఇచ్చారు. సో నిజంగా హోరర్ సినిమా హిడింబా అనేది అసలుకి ఎవరికీ తెలియదు, అసలు హిడింబా స్టోరీ అనేది తెలియదు. కాకపోతే దీన్ని హిడింబా స్టోరీని క్యాలిక్యులేషన్ చేసుకొని కూడా హైలైట్కి ఇవ్వడం జరిగింది. ఒక ఇందులో ఏంటంటే కాన్సెప్ట్ ఏంటంటే నాకు అర్థమైందంటే మనుషులు కూడా జంతువులు కూడా ఒకటే విధంగా చూడాలని ఒక మూమెంట్ అయితే తెలిసింది. సో లాస్ట్లో మాత్రం ఇచ్చిన ట్విస్ట్ మాత్రం హైలైట్. సో దీనికి మాత్రం హైలైట్ సార్. చాలా బాగుందన్న, మస్తు భయమైన సినిమా చూసిన చెప్పి గుండెలో దడదడ పుట్టింది. ఇప్పుడు గుండె చాలా భయమైన బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్తో చాలా బాగుందన్న సినిమా. చూడొచ్చు, మస్తు ఉందన్న హీరో యాక్టింగ్ అయితే. సినిమా సూపర్ ఉందన్న, మామూలుగా కాదు, కూతురు ర్యాంప్ అసలు వేరే లెవెల్. అసలు ఏం మాటలు లేవు, మాట్లాడ కోటలు అన్నట్టు ఉంటుంది సినిమా. మా సెకండ్ సరైనలో చూసినట్టు ఉంది ఆ ఫైటింగ్ సీన్స్, ఆ బాడీ ఏకదమ్ అంటే ఏకదమ్ ఉంది. సూపర్ అసలు క్లైమాక్స్ సీన్ అయితే ఎవడెవడు ఎక్స్పెక్ట్ చేయడు అసలు క్లైమాక్స్ సీన్ అయితే. అసలు ఆ ట్విస్ట్ ఏందో మైండ్ బ్లాక్ అన్న. అసలు సినిమా అయితే అశ్విన్ బాబు గారికి అయితే ఇంకొక హిట్ పడింది. హిడింబా బా భయపెట్టిందన్న, పేరే అనుకున్నాం. ఆల్రెడీ ట్రైలర్ చూసాం, ట్రైలర్లో మనం చూసింది నిజంగా ఆల్రెడీ చూసిన 25%, సినిమా చూస్తే 90% భయ. మామూలుగా కాదు, గూప్ బాంబ్స్ ఆ సౌండ్ వస్తున్నప్పుడల్లా ఆ ఫైటింగ్ ఏంటి. మేము కొంచెం లేట్కి వెళ్ళా, ముందు కూర్చున్నా, ఆ సౌండ్స్కి మా సీట్లే కదిలిపోయాయి అనమాట. అబ్బా నిజంగా మ్యూజిక్ ఏంటి, ఆ డైరెక్షన్ ఏంటి భయ్యా. అసలు డైరెక్టర్ గారు మీకు నిజంగా దండం పెట్టేస్తున్నానయ్యా, నిజంగాను మీరు సూపర్. అలాగే మా అశ్విన్ బాబుని ఇప్పటి వరకు ఇంతకుముందు రాజుగారు కదా అయ్యా ఒకెత్తు, ఈ సినిమా ఒకెత్తు. ఓంకార్ తమ్ముడు అక్కడ మామూలుగా లేదు. అలాగే సినిమాలో ఏమి తగ్గడం లేదు భయం. మన డైరెక్టర్ గారు అయితే రొమాన్స్ సాంగ్, మంచి సాంగ్ ఉంది, మంచి ఫ్యామిలీ సాంగ్స్ ఉంది. ఫ్యామిలీ ప్రతి ఒక్కరు కూడా చూడాల్సిన వాళ్ళు. అలాగే ఇందులో ఆర్టిస్టులు కూడా చాలామంది చేశారు, పాత వాళ్ళు అందరూ చాలామంది అందరూ ఉన్నారు. మంచి సినిమా చూశానని నాకైతే అనిపించింది. అన్నా హిడింబా ఏందన్న, అదెక్కడ మూవీ అన్న. అబ్బా డైరెక్టర్ మాత్రం ఎర్రగ తీశాడన్న అనిల్ గారు, ప్రాణం పెట్టి తీశాడు. కొత్త కంటెంట్ అండి, ఇంతవరకు ఎవరు టచ్ చేయలే స్టోరీ, ఇంతవరకు ఎవరు టచ్ చేయలేదు. బాబాయ్ ఇదెక్కడ సినిమా అండి, మంచి క్రైమ్ లవ్ స్టోరీ. క్రైమ్ లైక్ చేసేవాళ్ళు స్టోరీ మాత్రం ఎర్రగదీసి లవ్ చేసి సినిమా చూస్తారు. అదొకటి బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్, అదొకటి బ్యాక్గ్రౌండ్ సౌండ్ సిస్టమ్ బాగా ఉన్న థియేటర్కి వెళ్ళండి. సౌండ్ లవర్స్ మాత్రం ఫుల్ ఎంజాయ్ చేశారు. అశ్విన్ బాబు మాత్రం ఎర్రగదీశాడన్న, అదెక్కడ యాక్టింగ్ అన్న. బాబా కండలేంటి, అశ్విన్ బాబు విశ్వరూపం చూపించాడు. ఇందులో నందిత శ్వేత హీరోయిన్ గారు అండి, చాలా బాగా చూపించారు. ఇందులో పోలీస్ ఆఫీసర్గా అశ్విన్ బాబు పోలీస్ ఆఫీసర్గా చేశారు, అండ్ నందిత శ్వేత పోలీస్ ఆఫీసర్గా చేశారు. నందిత శ్వేతకి బిగ్గెస్ట్ హిట్ అండి, చాలా రోజుల తర్వాత కమ్బ్యాక్ అనుకోవాల్సింది శ్వేత గారు. అదొకటి చాలా బాగుంది మూవీ మాత్రం. హిడింబా మాత్రం సూపర్, అలాగే బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అసలు సస్పెన్స్ థ్రిల్లర్ అండి. చాలా ఇంగ్లీష్ మూవీలాగా చూసి ఉంటుంది అండి, ఇంగ్లీష్ మూవీలో జాంబీస్ మూవీలాగా ఉంటుంది. హిడింబా హిడింబి కాదు హిడింబా, ఇది ఒక జాతి ఉందని చెప్పేసి ఆ జాతి ప్రజలు ఎలా బతికేవాళ్ళు, వాళ్ళని ఎలా హింసించారు, ఆ హింసలోంచి వాళ్ళకి ఆకలి ఎలా పుట్టింది, ఆకలిని ఎలా తీర్చుకోవాలి, ఆ జాతి ప్రజలు ఇంకా బతికున్నారా,
బతికున్న వాళ్ళు ఒక్కొక్కరు ఏమేమి చేస్తున్నారు వాళ్ళ జాతికి జరిగిన నష్టాన్ని అనేది పర్ఫెక్ట్గా ఒక స్టోరీ రాసేసుకొని స్క్రీన్ ప్లే పర్ఫెక్ట్గా ప్రిపేర్ చేసుకొని అనిల్ సార్ అద్దరగొట్టాడు నిజంగా. అశ్విన్ బాబు నిజంగా నీ యాక్టింగ్ అయితే అద్దరిపోయింది. అలాగే నందిత సీత క్యారెక్టర్ కూడా నిజంగా నరికి పడేసిన తల్లి సూపర్ అండ్ సూపర్ క్యారెక్టర్. మీ ఇద్దరు క్యారెక్టర్లు అయితే సినిమా హైలైట్. అలాగే స్టార్టింగ్లో ఆ స్టోరీ ఇంట్రడక్షన్ చేసే విధానం కూడా సూపర్గా అనిపించేసింది. నెక్స్ట్ ఇంటర్వెల్ బ్యాంగ్ అయితే అద్దరిపోయింది. ఇక క్లైమాక్స్ అయితే అసలు ఇట్లా గూజ్బంప్స్ అనమాట, ఊపిరి బిగపట్టుకొని చూస్తాము. కొన్ని సన్నివేశాలు వస్తుంటే బీజిఎం వస్తుంటే వణుకు పుడుతుంది అనమాట. కొన్ని సన్నివేశాలు అయితే వాళ్ళు చేసే విధానం చూస్తుంటే అసలు కళ్ళు మూసేసుకుంటూ భయం వేస్తుంది, వణుకు పుడుతుంది. ఒక్కొక్కడికైతే నాకైతే అమ్మ ఇట్లా నర నరన జివ్వనే ఇట్లా వణుకుతూ భయం పుట్టింది అనమాట. సూపర్ క్యారెక్టర్ ఉంటూ సూపర్ అంటే సూపర్ కనిపించింది. బీజిఎం అయితే హైలైట్ నిజంగా మనోడు అశ్విన్ బాబుకి అయితే నాకు తెలిసినందుకు కెరీర్లో బెస్ట్ మూవీ అవుతుంది ఇది. సూపర్ మూవీ అద్దరిపోయింది హిడింబా. థ్యాంక్ యూ వెరీ మచ్. సినిమా చాలా బాగుందన్నా, ఫైట్స్ బాగున్నాయి, ఎడిటింగ్ కూడా చాలా బాగుంది, పాటలు బాగున్నాయి, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ బాగుంది. ఇంకా హైలైటా ట్విస్ట్లు అన్న, ట్విస్ట్లు మీద ట్విస్ట్లు ఉన్నాయి, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ బాగుంది, ఫైట్లు కూడా బాగున్నాయి, పాటలు బాగున్నాయి, మళ్ళీ క్లైమాక్స్ సీన్ ఇంకా చాలా బాగుంది. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ బాగానే ఉంది. ఫ్యామిలీతో చూడొచ్చు, ఎవరు మామూలుగా ఎవరైనా చూడొచ్చు, అందరూ చూడాల్సిన సినిమా ఇది. సార్ ఇలాంటి ఫిలిము అశ్విని గారు తీసిన సినిమా సూపర్ అంటే సూపరు. ఎందుకంటే ఆంధ్ర తెలంగాణ ఒక ఊపుతుంది ఈ సినిమా గ్యారంటీగా. ఎందుకంటే సినిమా థియేటర్లో చూస్తుంటే మాకు ఒక్కొక్కరు అసలు ఏం చేయాలో అసలు భయపడక చూడాల్సిన సినిమా ఇది. నిజం చెప్తున్నాను, మన ఇప్పుడు తెలంగాణలో కానీ ఆంధ్రలో కానీ ఇలాంటి సినిమా ఇప్పటివరకు రాలేదు. దయచేసి కుటుంబ సభ్యులు ఎవరైనా సరే ఈ సినిమా చూడాల్సిందే, దయచేసి సినిమా చూడాల్సిందే. ఎందుకంటే ఇలాంటి సినిమా రాదు. ఓంకార్ గారు తమ్ముడు అనే విషయం కాదు, అశ్విని గారు ఏం యాక్షన్ అండి, ఏం సాంగ్స్, ఏం ఫైటు, అబ్బాబ్బాబ్బాబ్బా, నేను జీవితంలో ఇలాంటి సినిమా చూడలేదు. దయచేసి అందరూ ఆంధ్ర తెలంగాణ ఎవ్వరైనా యువకులు కానీ యూత్లు కానీ పెద్దవారు చిన్నవాళ్ళు కంపల్సరీ చూడాల్సిన సినిమా ఇది. హిట్ టీవీ యాప్ ఆల్ ది సక్సెస్ ఫర్ దేర్ లాంచ్. Please download the app. Download the Hit TV app now. Please download the app now. Please download the app now. Please download the app now. Download the app now.